నెల్లూరు జిల్లాలో ఉదయగిరి రాజకీయాలు హీట్ అయ్యాయి. గిరి రాజకీయాలు ఉత్కంఠను రేపుతున్నాయి. మేకపాటి సోదరుల మధ్య సమానం తప్పదన్న సంకేతాలు చూరువయ్యాయి. ఇవాళ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అధికారికంగా టీడీపీ కండుమా కప్పుకోవడంతో ఉదయగిరి రాజకీయాలలో కొత్త రాజకీయ సమీకరణలకు తెరలేపింది. ఉదయగిరిలో ఏం జరుగుతుంది? ఛానల్ 9 మీకు అందిస్తున్న మరో వాడావేడి రాజకీయ కథనం. మెట్ట ప్రాంతంలో ఉద్దండులు ఏలిన గడ్డగా ఉన్న ఉదయగిరి రాజకీయాలు రసకంధాయములో పడ్డాయి. అభ్యర్థిత్వాలపై అధికార ప్రతిపక్షాలలో మలుపులు తిరుగుతూ ఉత్కంఠను రేపుతున్నాయి. మొన్నటి వరకు అధికార పక్షంలో ఉండి అనుమానాలతో పార్టీ నుంచి బయటకు వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి ప్రతిపక్షం చెంతన చేరారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అధికారికంగా కండువా కప్పుకున్నారు. ఇక ఏం జరగబోతోంది? ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గ్రాఫ్ పెరిగింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరికి సరైన ఎమ్మెల్యేనంటూ ప్రజలు ముచ్చటించుకుంటున్నారు. మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత చూస్తున్న పరిణామాల నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డికే మా ఓటు అనే స్థాయికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు చేరుకున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో మంచి పట్టున్న వ్యక్తిగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుర్తింపు ఉంది. ఆ గుర్తింపే ఇప్పుడు ఆయన్ని కష్టకాలంలో ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టి పోటీ సమయంలో టీడీపీ తరపున ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరు పరిశీలనలోకి వస్తోంది. టీడీపీ చేయించిన 5 సర్వేల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ముందంజలో ఉన్నారని తెలుస్తోంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఉదయగిరి టీడీపీ టికెట్ ఇస్తే గెలుపు నల్లేరు మీద నడికేనని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయట. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేయించిన సర్వేల్లో ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఎక్కువ మార్కులు పడ్డాయట. ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బొల్లినేని రామారావు, టీడీపీ టికెట్ను ఆశించిన కాకర్ల సురేష్ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో వివిధ రకాలైన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే వైసీపీతో విభేదించిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ వర్గాలను బేషరతుగా కలిసి మద్దతు తెలిపి ఒక అడుగు వెనక్కి వేసి టీడీపీకి సహకరించారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ప్రత్యర్థులుగా ఉన్న బొల్లినేని రామారావు, కంభం విజయరామిరెడ్డిలను నేరుగా కలిసి తాను టీడీపీ గెలుపుకు సహకరిస్తానని తెలిపారు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ప్రత్యర్థి పార్టీలో పోటీకి ఆశించిన వ్యక్తులను కలవటం ఇదే ప్రథమం. అయితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఉదయగిరి నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఒక అడుగు వెనుక వేసి ప్రత్యర్థినైనా గెలిపించేందుకు సిద్ధపడ్డాడు అంటే ఆయనలోని కసిని చూడొచ్చు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వారిని కలవటం, మద్దతు తెలపటం, లోకేష్ శివగలం పాదయాత్రలో సైతం తాను టీడీపీకి బేషరతుగా మద్దతు తెలుపుతున్నానని ప్రకటించడంతో ఉదయగిరి నియోజకవర్గంలో ఆయనకున్న వ్యతిరేకత మొత్తం గాలిలో వెళ్లిపోయింది. తనకు ప్రజల్లో వ్యతిరేకత లేదని, తన కుటుంబ సభ్యులే తనపై వ్యతిరేకత చూపారని, కొన్ని కారణాలు చూపి తనను రాజకీయంగా సమాధి చేయాలని తన కుటుంబ సభ్యులు భావిస్తున్నారని అనేక పర్యాయాలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మీడియా ముఖంగా చెప్పడం ప్రజలను ఆలోచింపచేసింది. ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి అరే మామ, అరే బావ, అరే అన్న, అరే అక్క అంటూ వెళ్ళగలిగిన ఏకైక రాజకీయ నాయకుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడుతున్న వైసీపీ టీడీపీ అభ్యర్థుల అందరిలో ఎవరు మేలు అనే విషయంపై చంద్రశేఖర్ రెడ్డితో మిగతా వారిని స్థానికులు పోల్చుకుంటున్నారు. ఉదయగిరికి సరైన అభ్యర్థిగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే అని స్థానికులు భావిస్తున్నారు. ఈ తరుణంలోనే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేరు టీడీపీ అధిష్టాన వర్గంలో పరిశీలనలోకి వచ్చింది. దీంతో మరో నెల రోజుల్లో టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో పడింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తాను ఆర్థికంగా స్థితిమంతుణ్ణి కాదని, తనకు రావలసిన ఆస్తిని సైతం తన సోదరులు కొట్టేశారని పదే పదే ప్రకటించడంతో చంద్రశేఖర్ రెడ్డిపై మరింత సానుభూతి ఉదయగిరిలో పెరిగింది. ఉదయగిరి సర్వేలో సైతం మేకపాటి ముందంజలో ఉండడంతో టీడీపీ అధినాయకత్వం పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని, పార్టీ పోటీ చేయమంటే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు మేకపాటి అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా వేసుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి శాంతకుమారి పసుపు కండువా వేసుకున్నారు. తాము టీడీపీ విజయానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.
అయితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరిలో పోటీ చేసే అవకాశం లేకపోలేదు అన్న సంకేతాలు ఎక్కడి నుంచే వెలువడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో మంగళగిరిలో జరిగిన చేరికల కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు అన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే టిక్కెట్లు ప్రకటించే సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి.